చందమామ కథ మూడు కొబ్బరికాయలు రచయిత్రి జయలక్ష్మి మద్రాసు ఒక ఊళ్ళో ఒక విద్వాంసుడు ఉండేవాడు చక్కదనంలో పాండిత్యంలో అతనికి మించినవాడు ఇంకొకడు లేడని అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాడు ఇలాంటి గొప్ప విద్వాంసులకి పాపం ఎప్పుడూ దరిద్రం తాండవిస్తూ ఉంటుంది కొద్దో గొప్పో సంపాదించిన డబ్బు ఆ రోజు భత్యానికే సరిపోయేది ఇంకా మిగిలేదేముంది పైగా అతనికి నల్లటి భార్య దొరికింది అతను దీనికి చాలా విచారిస్తూ ఉండేవాడు అయ్యో దేవుడా నేను ఇంత విద్య సంపాదించాను అందరి వద్ద మంచి పేరు తెచ్చుకున్నాను కానీ ఏం ప్రయోజనం కాకి ముక్కుకు దొండపండులాగా నల్ల పెళ్ళడానికి నేను భర్త కావాల్సి వచ్చింది నా భార్య ఎర్రగా ఉంటే ఎంత బాగుండేది అని విచారించేవాడు ఒకరోజు విద్వాంసుడింటికి ఒక సన్యాసి అతిథిగా వచ్చాడు భార్యాభర్తలిద్దరూ సన్యాసి కాళ్ళు కడిగి షడ్రసోపేతంగా భోజనం పెట్టారు సన్యాసి భోజనం చేసి బయట ఆరుగు మీద కూర్చున్నాడు అప్పుడు విద్వాంసుడు బయటకు వచ్చి సన్యాసికి వినయంగా నమస్కరించాడు అతని భక్తికి సంతసించి సన్యాసి తన దగ్గర ఉన్న మూడు కొబ్బరికాయల్ని విద్వాంసుడి చేతికిచ్చి నీవేదైనా ఒక కోరిక తలుచుకుని ఒక కొబ్బరికాయను పగలగొట్టావంటే నువ్వు తలుచుకున్న కోరిక సిద్ధిస్తుంది అలాంటి మూడు కోరికల్ని ఈ మూడు కొబ్బరికాయలు తీరుస్తాయి వీటిని జాగ్రత్తగా దాచుకో అని చెప్పి సన్యాసి తన దారిని తను వెళ్ళిపోయాడు విద్వాంసుడు కాయల్ని పుచ్చుకుని లోపలికి వెళ్ళాడు భార్యని పిలిచి ఏమేవ్ ఈ కొబ్బరికాయల సంగతి నీకు తెలుసా మనం ఏమైనా కోరుకుని ఈ కాయల్ని కొట్టామంటే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది నువ్వు నల్లగా ఉన్నావు కనుక ముందు నీకు ఎర్రటి శరీరం వచ్చేటట్టు తలుచుకుని ఓ కొబ్బరికాయని కొడతాను నీకు ఇష్టమే కదా అని అడిగాడు భార్య ఆ మాటకు ఒప్పుకోలేదు ముందు మన సంసారం గట్టెక్కే మార్గం చూడండి అదీ కాక మూడు కొబ్బరికాయలు ఉన్నాయి కదా మొదటి కాయ మనం ధనవంతులం కావాలని రెండో కాయ నేను ఎర్రగా మారాలని మూడో కాయ ఇంకేమైనా కావాలని కొడితే బాగుంటుంది అని బదులు చెప్పింది భార్య మాటలు విద్వాంసుడికి ఏమీ నచ్చలేదు నీకేం మతిపోతోందా ముందు నువ్వు ఎర్రగా అందగత్తివైతే తర్వాత మనం కోరుకునే వాటికి రెండు కొబ్బరికాయలు ఉన్నాయి కదా అంచేత నువ్వు ఇప్పుడు ఎర్రగా మారాలి అని విద్వాంసుడు తన మనసులో తలుచుకుని ఒక కొబ్బరికాయని ఠపియమని కొట్టాడు ఎంత ఆశ్చర్యం వెంటనే విద్వాంసుడి భారీ శరీరం నిమ్మ లాంటి రంగుకు మారింది విద్వాంసుడికి పట్టరాని సంతోషం కలిగింది ఒకసారి భార్య వంక ఎగాదిగా చూశాడు నిజంగా ఆమె శరీరం మెరిసిపోతోంది ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిసింది వాళ్ళందరూ విద్వాంసుడు భార్యను చూసి ఆశ్చర్యపోయారు ఇదేమిటి వింత నిన్నటిదాకా నల్లగానే ఉంది ఈరోజు ఎలా ఎర్రగ మారిపోయిందో అని ముక్కు మీద వేళ్లేసుకుని అమ్మలక్కలంతా ఎంతో వింతగా చెప్పుకోసాగారు విద్వాంసుడు మాత్రం ఆహా నా భార్య ఎంత అందంగా ఉంది రాణి కూడా ఇంత అందంగా ఉండదు నేనెంతో భాగ్యశాలిని సన్యాసి పుణ్యం కట్టుకున్నాడు అని అనుకుంటూ రోజు మురిసిపోతూ ఉండేవాడు ఒకరోజు విద్వాంసుడు ఏదో ముఖ్యమైన పని మీద పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది తన భార్యను పిలిచి ఏమేవ్ నేను పొరుగురు వెళుతున్నాను రెండు మూడు రోజులు తిరిగి వస్తాను జాగ్రత్తగా ఇంట్లో ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ మరుసటి దినం ఆ ఊరి రాజకుమారుడు విద్వాంసుడు ఉంటున్న వీధి వైపు గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చాడు అదే సమయంలో విద్వాంసుడు భార్య వీధి గుమ్మల నుంచుని ఏదో కొనుక్కుంటూ ఉంది ఆ రాజకుమారుడు అంటేనే ఆ ఊరి ఆడవారికి అమిత భయంగా ఉండేది అంచేత ఆ వీధిలోని వారెవరూ బయటికి రాలేదు కానీ విద్వాంసుడి భార్య రాజకుమారుడు వస్తుండడం చూడలేదు రాజకుమారుడు సరిగ్గా ఆమె దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఆమె అందాన్ని చూసి ముగ్ధుడైపోయాడు రాజకుమారుడిని చూసి విద్వాంసుడి భార్య పాపం భయంతో వణికిపోయింది రాజకుమారుడు ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఇదిగో నా అంతఃపురానికి రా నేను పెళ్లి చేసుకుంటాను అని బలవంతం చేశాడు ఆమె రాజకుమారుడికి ఏమీ బదులు చెప్పలేదు ఎట్లానో చేతి పట్టు తప్పించుకుని లోపలికి వెళ్ళింది కానీ రాజకుమారుడు ఆమెను బలవంతంగా లాగి గుర్రం మీద ఎక్కించుకుని అంతఃపురానికి తీసుకుపోయాడు ఒక చక్కని మేడలో ఆమెను ఒంటరిగా ఉంచాడు రాజభటుల్ని పిలిచి ఎవ్వరూ ఈ మేడ వైపు రాకూడదు సుమా ఎవరైనా వచ్చారంటే వాళ్ళ తల తీయించేస్తాను జాగ్రత్త అని ఆజ్ఞాపించాడు విద్వాంసుడు భార్య రెండు రోజుల వరకు అన్నం నీళ్లు మని మేడలో ఏడుస్తూ వచ్చుంది అయ్యో ఆ పాడు సన్యాసి మాకెందుకు కొబ్బరికాయలు ఇవ్వాలి నేనెందుకు అందగత కావాలి ఈ కర్మ నాకెందుకు పట్టాలి అని సన్యాసిని తిట్టిపోసుకుంది ఇలా ఉండగా పొరుగురు వెళ్ళిన విద్వాంసుడు ఇంటికి తిరిగి వచ్చాడు వచ్చి రావడంతోనే తన భార్యను రాజకుమారుడు చెరపట్టి తీసుకువెళ్లాడన్న సంగతిని విన్నాడు హోరి దుర్మార్గుడా ఎంతవరకు వచ్చిందా నీ సంగతి ఇప్పుడే నీ పని పట్టిస్తాను చూడు అని కళ్ళెరచేసి లోపలికి వెళ్ళి ఒక కొబ్బరికాయ తెచ్చి నా పెళ్ళం ఎల్లుగొడ్డుగా మారాలి అని చెప్పి కొట్టాడు వెంటనే రాజుగారి మేడలో ఉన్న విద్వాంసుడి భార్య ఎలుగొడ్డుగా మారిపోయింది అసలే ఆకలితో మాడిపోతుండడం చేత ఎలుగొడ్డుకి కోపం ఎక్కువైంది మేడలోని బీరువాలు గాజు దీపాలు సీసాలు అన్నిటిని ఒక్కసారిగా ముక్కలు ముక్కలు చేసేసింది గుర్రు గుర్రు మరి గర్జించడం మొదలుపెట్టింది ఇంకా ఆ రాత్రి విద్వాంసుడి భార్యను చూడ్డానికి రాజకుమారుడు బాగా అలంకరించుకుని పెళ్ళికొడుకులాగా తయారయ్యాడు ఎవ్వరికీ తెలియకుండా మేడ తలుపులు తీసి లోపలికి వెళ్ళాడు మేడలోని ఎలుగొడ్డు రాజకుమారుడిని చూడగానే అమాంతంగా మీద పడి గోళ్ళతో రాజకుమారుడి దేహం అంతా చీల్చింది అతను కుయ్యో మొర్రో మనం మొత్తుకున్నాడు కానీ రాజభట్టులు కూడా మేడలోకి రాకూడదని రాజకుమారుడి ఇంతకుముందు ఆజ్ఞాపించినందువల్ల వాళ్ళు కూడా రాలేదు ఎలుగొడ్డు మాత్రం రాజకుమారుడిని చీల్చి రక్తం బాగా జురుకుని గుర్రు గుర్రు అంటూ గదిలో తిరుగుతోంది మామూలు ప్రకారం మేడని కాపలా కాయడానికి రాజభట్లు వచ్చారు వారికి గుర్రు గుర్రుమనే ఎలుగొడ్డు శబ్దం వినిపించింది వెంటనే వారు గది దగ్గరికి వెళ్ళి చూశారు ఇదేమిటి వింత లోపల ఎలుగొడ్డు ఉందే అని వెర్రి కేకలు పెట్టి లోపలికి వెళ్లారు అక్కడ రాజకుమారుడు కూడా చచ్చిపడి ఉండడం చూసి భయపడ్డారు ఎలుగొడ్డు రాజభటుల మీదకు ఉరికింది కానీ రాజభటులు తప్పించుకుని ఒక్క పరుగుతో అంతఃపురానికి చేరుకున్నారు ఎలుగొడ్డు మాత్రం వీధుల వెంబడి కేకలు పెడుతూ పరిగెత్తసాగింది దారిన వెళ్లే పిల్లల్ని పెద్దవాళ్ళని కూడా గోళ్లతో చీలుస్తూ పెద్ద గందరగోళం చేస్తూ విద్వాంసుడి ఇంటి దగ్గరికి వచ్చింది ఎలుగొడ్డును చూసి విద్వాంసుడికి విచారం వేసింది అయ్యో నా భార్యకి ఎంత అవస్థ పట్టింది అందంగా ఉండడం వల్లనే కదా దీనికి గతి నల్లగా ఉంటే ఎంత హాయిగా ఉండేది నాకు కూడా సుఖంగా ఉండేది కదా అని అనుకుని మూడో కొబ్బరికాయను బయటకు తెచ్చి నా భార్య పూర్వంలాగే మారిపోవాలి అని చెప్పి పగలగొట్టాడు వెంటనే ఎలుగొడ్డు మామూలు మనిషి అయ్యింది భార్యను చూసి విద్వాంసుడు ఎంతో సంతోషించి దగ్గరకు తీసుకుని అయ్యో పాపం నువ్వు ఎంత కష్టపడ్డావే ఈ పాడు కొబ్బరికాయల వలనే కదా నీకు ఈ గతి సంభవించింది మనం ఉన్న దాంతో తృప్తి పడాలి లేకపోతే ఇలాంటి కష్టాలే కలుగుతాయి అని చెప్పి భార్యను ఓదార్చి ఆనాటి నుంచి ఆమెతో సుఖంగా కాలం వెళ్లబుచ్చసాగాడు స్వస్తి